ఏమిటలా నీరసంగా పడిపోయి ఉన్నావు? ఎలా ఉంది ఒంట్లో? ఏమో నీ వాళ్ళకం చూసి అలా కనిపించట్లేదు. తలబట్టింది అంటే ముందు నువ్వు తాగేవా లేక నీ చేత ప్రేమ బలవంతంగా తాగించిందా? ఏడు నాకేం గుర్తులేదు. సరిగ్గా గుర్తు చేసింది చెప్పాయా? ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా, అది చెప్పు. ఏముంది, వెర్రు పినిగిలా పిల్లతో కూర్చుని పేకాట ఆడాను. ఆడుతున్నంతసేపు ఆ పిల్ల గురించి నా బుర్రలో రొమాంటిక్ ఆలోచనలు. మొహం ఆటానికి పోతే మీ లెవెల్కి రీచ్ కాలేమోనని భయం. దాంతో సిగ్గు లద్దా విడిచిపెట్టేసి కొంచెం చీప్ గా బిహేవ్ చేశాను. ఇప్పుడు ఆ పిల్లకి నా ఫేస్ ఎలా చూపించనని ఫీల్ అవుతున్నాను. ఏం జరిగిందా? నీ గురించి నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు ఎలాంటి మనిషివో ఏమిటో కూడా నాకు తెలిసిపోయింది. రవి, నీకు మనుషులు అక్కర్లేదు, ప్రేమించే మనసు అక్కర్లేదు. ఆడదానికి ఉండవలసిన ప్రేమ, అభిమానం, అనురాగం, సెంటిమెంట్స్ నీలో ఏమాత్రం లేవు. అయినా సిగ్గు విడిచి 10 మందిలో ఆడుతూ పాడే నీకు ఇవన్నీ ఉంటాయని కూడా నా పొరపాటు. ఇంతకాలం కాలక్షేపంగా నాతో ఆడుకున్నావు, ఇప్పుడు డబ్బున మనుషులు దొరికారు అందుకే. రవి, ఏమిటో మాటలు మాట లేకుండా మాట్లాడుతున్నాను. ఇంతకాలం నువ్వు ఆటలాడినా పాటలు పాడినా మనసులో నన్నే ప్రేమిస్తున్నావు అనుకున్నాను, నా కోసం బతుకుతున్నావు అనుకున్నాను. కానీ ఒక తిరుగుబోతులాగా, ఒక దారి తప్పిన దానిలాగా సిగ్గు లత్తా విడిచి వయసు వరుస కూడా ఆలోచించకుండా ముగ్గురు ముసలతో సరసరాతో నువ్వు ప్రేమించిన దాన్ని కనుక నువ్వింత నీచంగా మాట్లాడుతుంటే ఊరుకున్నాను. ఇచ్చిన ఆడది మగాన్ని ప్రాణంగా చూసుకుంటుంది, అవసరమైతే ప్రాణాలు ఇస్తుంది, అంతేకాని చీచరు. ఆ నిజం తెలుసుకోలేక నువ్వు మాట్లాడిన మాటలు వింటుంటే నీ మీద అసహ్యం వేస్తుంది. అంతేకాదు, నిన్ను ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చూడు, నాకు ఆత్మాభిమానం ఉంది, ఏమీ లేని దానికి నీకు ఇంత అనుమానం వచ్చిందంటే ఐ సారీ. వా వా వా, వాట్ ఎ బ్యూటిఫుల్ యాక్టింగ్! ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నా, వీటిని ఒక్కసారి చూడు, అప్పుడు తెలుస్తుంది నువ్వెంత పతివ్రతవు. చూడు, ఇప్పుడు చెప్పు, నేను అసహించుకోవడం తప్పంటావా? ఏమిటది తాళం చూడాలి, అలా విసిరు కొట్టలు ఏమిటి అర్థం? చిచ్చి, మీ మొహాలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఏమిటి మంచి చెడ్డ లేకుండా ఏమిటా కారుకోతారు? ఏమైనా మందు వేసావా? దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇంతకాలం మీరు చాలా మంచి వాళ్ళని, సంస్కారం ఉన్నవాళ్ళని అనుకున్నాను. అవేమీ లేని మీ దగ్గర పనిచేసిన కర్మగతి నాకు పట్టలేదు. ఈ రోజు ఉద్యోగం మానేస్తున్నాను. ఏమిటా ఇది, మమ్మల్ని ఇలా అర్థంతరం చేసి ఏమైపోవాలి? అంతా కలిసి కట్టకట్టుకుని గంగలు దూకండి, నాకనవసరం. గుడ్ బై. వీటికన్నా పోనిందా? ఉన్నట్టుండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉద్యోగం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. పోతే పోనే చౌదరి, ఆ మాత్రం కారు నేను నడపగలను. కారు నువ్వు నడపలేవని కాదయ్యా, వీడిని మాట్లాడింది ఎవరు? మా అబ్బాయి. ఇక్కడ జరిగిన ఈ గొడవలన్నీ వీడు తీసుకెళ్లి మా అబ్బాయితో చెప్తే ఇంకేమైనా ఉందా? వీడి వాళ్ళకం చూస్తుంటే ప్రేమతో మనం జరిపిన కార్యక్రమాలు అన్నీ వీడికి తెలిసినట్టున్నాయి. ఇప్పుడు ఏమిటట, ప్రేమకు మనం అంటే ఇష్టం, మనకు ప్రేమ అంటే ఇష్టం, అంచేత ఏదో సరదాగా గడిపాం. మధ్యలో వీడికి ఎందుకు ఇంత ఉడుకుమొత్తనం? ఎందుకా? అతను నన్ను మనసారా ప్రేమించాడు కనుక, నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కనుక. ప్రేమ ఏమిటి నువ్వు అనేది? నీకు తెలియని నిజం, ఎంతో కాలంగా అతను నేను ప్రేమించుకున్నాం. ఉద్యోగం లేని కారణం వలన అతడు గిరి అని పేరు మార్చుకొని
నీ దగ్గర డ్రైవర్ గా చేరాడే కానీ నిజానికి అతని పేరు రవి. ఎంఎస్సీ పాస్ అయ్యాడు. అవును, అతను ఇక్కడికి వచ్చిన రోజునే నన్ను కలిసి మీ గురించి అంతా చెప్పాడు. అతను ఇక్కడే ఉంటే తరచూ కలుసుకోవచ్చని, మనసు విప్పి మాట్లాడుకోవచ్చని నేనే మీకు ఇల్లు చూపించాను. మీరు మంచివారని, సదుపాయాలు చూసి మీకు దగ్గరయ్యాను. కానీ మీరు నా అభిమానాన్ని అపార్థం చేసుకున్నారు. నా చనువుని, ప్రవర్తనని తప్పుగా అంచనా వేశారు. నా గురించి నీచంగా ఆలోచించారు. మీ మనసులు తెలిసాక మీకా ఇంత గౌరవం ఇచ్చానని బాధ కలుగుతుంది. మీ బుద్ధులు తెలిసాక మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తుంది. రవికి నా మీద అనుమానం, అసహ్యం కలగడానికి కారణం మీ చేష్టలు, ఈ ఫోటోలు. అందుకే నన్ను, నా ప్రేమని అతను కాదని వెళ్ళిపోయాడు. మీ తప్పుడు ఆలోచనల వల్ల నేనేం పోగొట్టుకున్నానో చూసారా? నా జీవితాన్ని పోగొట్టుకున్నాను. ఇది మీ బిడ్డకు జరిగితే మీరేం చేసేవారో, ఎంత బాధపడేవారో ఒక్కసారి ఆలోచించండి. మీకు, మీ పెద్దరికానికి ఒక నమస్కారం. ఈ జరిగిందంతా చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది. ఆ అమ్మాయితో వెధవేషాలు వేసినా అనిపించలేదు. నోడుబోయ్యా, అలాంటి వెధవేషాలు నేను వేయలేదు. వేయలేదా? జరిగినట్టు చెప్పారు. ఏదో మీ ఇద్దరిని హుషారు చేయడం కోసం, నా గొప్ప కోసం అలా చెప్పుకున్నాను. యదార్థానికి అప్పుడు జరిగింది ఏంటంటే, నాకు ధైర్యం రావటం లేదు. లేవడానికి ధైర్యం ఏమిటండి? భలే వారి లేట్ సోఫాలు పడుకోండి, లేండి. నేను లేవలేను నా వాళ్ళకి. అంతే, అంతకు మించి ఏ తప్పు జరగలేదు. జరగనందుకు ఇప్పుడు నేను నిజంగా సంతోషిస్తున్నాను. అయితే ఆ పిల్లకు అన్యాయం చేసిన వాడు సింహమే. సింహం, నిన్ను దేవుడు కూడా క్షమించాడు. అఫ్ కోర్స్ మేము కూడా క్షమించాం. క్షమించకపోవడానికి నేనంత పాపం ఏం చేయలేదు. నువ్వు ఏం చేయలేదా? ఏమీ చేయలేదు. నీ ముందు నేనెందుకు తీసుకోవాలని నీలాగే గొప్పకి అబద్ధం ఆడాను. నిజానికి ఆ వేళ జరిగింది ఏమిటంటే, నువ్వు నిద్రపోతున్నావు కదా అని నిన్ను లేపుదామని, నేను అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. నిన్ను లేపితే తలుపేసుకుంటామని. బయటకు వెళ్తున్నారా? ఎక్కడికి? అదే బీచ్, సిగరెట్ పెట్టి తెచ్చుకున్నట్టు ఉంటుంది. కాస్త అలా బయట తిరిగినట్టు ఉంటుందని. ఇంటికి టైం ఎంతైంది? టైమా? రెండు. నిజంగా రెండైందా? మీరు నన్ను లేపని చాలా మంచిదండి. నేను ఇంటికి వెళ్తాను. మరి చౌదరి బాలు వచ్చే వరకు ఉండవా? లేదు, నేను ఇంటికి వెళ్ళాలి. మీరు తాను వస్తుంది బయటకు వెళ్ళండి. ఓకే. అంతే, ఆ విధంగా పిల్ల వెళ్ళిపోయింది. అయితే ఏ తప్పు జరగనందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మన హ్యాపీనెస్ సరేనయ్యా, మన మూలంగా, ఈ ఫోటోల మూలంగా హ్యాపీగా ఉండవలసిన వాళ్ళిద్దరూ విడిపోయారే. అసలు ఈ ఫోటోలు తీసిన వాడు ఎవడండి? ముందే తేల్చండి. నా అనుమానం ఆ పొట్ట వాచ్మెన్ మీదే. ఎప్పుడు కెమెరా ఒకటి భుజాన్ని వేసుకుని కిటికీల పక్కన నక్కుతూ నక్కుతూ తిరిగి అలవాటు ఉంది వాడికి. అయితే మనం వెళ్ళి వాడిని పట్టుకుని నిజానిజాలు తేల్చాలి, విడిపోయిన వాళ్ళిద్దరినీ కలపాలి. కిటికీల పక్క నుంచి, తలుపుల పక్క నుంచి మా ఫోటోలు తీసింది నువ్వే కదూ. పాలుపోతున్నావు, నమ్మకు చెప్పవు. చెప్ప, అడుగు.
చెప్పు రాస్కెల్, ఈ ఫిర్యాదు ఎందుకు తీసావు? నువ్వు ఎలా చెప్పవలే, పోలీసు వాళ్ళకి అప్పగించేస్తే నీ సైజు లాఠీలతో బాధేస్తారు, అప్పుడు చెప్తావు. చెప్పేస్తాను, ఈ పని పూర్తి చేస్తే 500 ఇస్తానని చెప్పారండి. ఎవడు? ఆ క్లబ్ మేనేజర్ వినోద్. జరిగింది ఒకటి అతను చెప్పి క్షమాపణ చెప్పుకో. చెప్పు, లేకపోతే ఇంకో కిక్కిస్తాను. కవి, ఈ తప్పంతటికి కారకుడు నేనే. ప్రేమ మీద ఇంట్రెస్ట్తోను, ప్రేమ నీద అవుతుందని ఈర్షతోను ఈ పాడు పని చేయించాను. ఆ ఫోటోలు తీయించింది నేనే. ఐఎమ్ సారీ. నువ్వు చేసిన పనికి నేనేం చేసిన పాపం లేదు, కానీ ఏం చేయటానికైనా నేను నీలాగా పశువును కాను. హోటల్కి చౌదరి గారు, నేను అర్జెంటుగా ప్రేమను కలుసుకోవాలి. జరిగే నిజం తెలుసుకోక తనే నానా మాట్లాడు. ఇలాంటి సమయాల్లో మన్నింపులు మామూలే, అందుకే అమ్మాయిని కూడా వెంట పెట్టుకొచ్చాను. చెప్పుకోండి క్షమాపణ. అబ్బాయి అమ్మాయి క్షమాపణ చెప్పుకునే ముందు మనం వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవాలి. బాబు రవి, అమ్మాయి ప్రేమ ఏదైపోయినా వెదవుతో విద్యుత్ సిగ్గుపడుతున్నాం, మమ్మల్ని మన్నించండి. ఎస్ కాదు, నువ్వు చేసిన పనులనైనా వాళ్ళు క్షమించొచ్చేమో, కానీ నీ ఇంగ్లీష్ను మాత్రం వాళ్ళు క్షమించు. సరే, ముందు మన ముగ్గురు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పుకుంటారు. విష్ యూ గుడ్ లక్. ఆఖరికి మన ప్రయాణం ఇలా ముగిసిందన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళలేదు, ఏం సాధించాం, ఏమీ లేదు, నథింగ్. మై డియర్ బాల్, అదేనయ్యా జీవితం. బ్రతుకుబాటులో మనం చాలా మజిలీలు దాటి వచ్చేసాం, ఆఖరి మజిలీ కూడా మన కనుచూపు దూరంలోనే ఉంది. యవ్వనం అనేది మనకు ఒక తీయటి గుర్తు అంతే. కోతి మనిషి మళ్ళీ అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది, అది అసాధ్యమైన విషయం. ఎందుకంటే జీవితం వన్ వే ట్రాఫిక్, అది ముందుకు వెళ్ళటమే కానీ వెనక్కి రావటం అనేది అసంభవం. అందువల్ల యవ్వనం అనేది వయసులో ఉన్న వాళ్ళకి, కానీ వయసు వెళ్ళిపోయిన మనకు కాదయ్యా. ఈ విషయం అయితేనే ఒక అనుభవం అయింది, ఎదురు దెబ్బ తిన్నాం కింద పడ్డాం, కానీ లక్కీగా మొహాంగ్ మట్టెండుకోకుండా నిలబడ్డాం. రామరా, నీకు ఒక మంచి శుభార్త రవికి ఆల్రెడీ చెప్పేసి అనుకో. ఏం లేదు, విజయవాడ వెళ్ళగానే మా కన్స్ట్రక్షన్ కంపెనీలో రవికి ఒక మంచి ఉద్యోగం వేయిస్తాను. వేయిస్తానటి, వేయించినట్టే లెక్క. మీదెంత మంచి మంచి చౌదరి గారు. అదుగు మళ్ళీ చౌదరి గారు, చౌదరి అంకుల్. బాల్ బాబాయ్ సింహమాయ కూడా నిత్య చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. అరే సిగ్గుపడతారేంటి, చెప్పండి. చూడమ్మా, నాకు పిల్లలేరు, నిన్ను చూసుకుంటూ ఆ బాధను మర్చిపోతాను. నీ కాలక్షేపణ కావాలంటే నా ఆఫీసులో పనిచేయి, లేదా మా తమ్ముడు హోటల్ ఉంది, అందులో నీ మామూలు జోమును చూసుకోవచ్చు. సింహం, నువ్వేదో చెప్తానో చెప్పు. ఏం లేదు, నాకు పెద్దవాడ గాంధీనగరంలో 5-6 ఇళ్ళు ఉన్నాయి, అందులో ఒక ఇల్లు తొందరలో ఖాళీ అయిపోతుంది, మీ ఆరుమగలిద్దరికి ఆ ఇల్లు అద్దెకిచ్చాను. తక్కువ అంటే తక్కువ ఏమిటి, అసలు మీకు ఎంత చూస్తాను సేపు. కానీ 6 నెలలు అద్దె అడ్వాన్స్ కలిసి వస్తున్నాము, వీళ్ళ దగ్గర నేను 1 రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోను. వెరీ గుడ్ రెడీ, మన కార్యక్రమం పెట్టండి. రండి రండి. నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నావు అంటే నాకు దిగులుగా ఉంది. మరి వెళ్ళగానే పర్మనెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది కదా, వెంటనే శుభలేఖ మంగళసూత్రంతో తిరుగుతా పాలా వచ్చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.